నమస్తే ఎస్ఆర్ సెవెంటీవీకి స్వాగతం. నా పేరు షబానా. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంను ప్రకటించడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు గంగమ్మకు పూజలు. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ హైకమాండ్ ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకుల్లో హర్షం వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం స్థానిక జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు సత్యవేడు పట్టణం గంగమెట్ట వద్ద గంగమ్మకు పూజలు చేశారు. ఈ నేపథ్యంలో గంగమ్మ దేవతకు 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గత 4.5 సంవత్సరాలుగా చేసిన సేవలను, ప్రభుత్వ కార్యక్రమాలను గుర్తించడం వల్లే రాష్ట్ర హైకమాండ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు రాజకీయ పదోన్నతి కల్పించి ఎంపీగా పంపడానికి నిర్ణయం తీసుకుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి ఎంపీగా బంపర్ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కోనేటి ఆదిమూలంను గెలిపించుకోవడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే సత్యవేడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతి ప్రస్తుత ఎంపీ డాక్టర్ గురుమూర్తిని ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తదనంతరం డాక్టర్ గురుమూర్తికి సత్యవేడు అసెంబ్లీ స్థానానికి ఖరారు చేయడంపై కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు గంగమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించారు. మా ఇలవేలు పోయినటువంటి గంగమ్మని మేము నిత్యం పూజిస్తూ ఉంటాము. ఈరోజు మన ఎమ్మెల్యే ఆదిమూలం గారికి ఎంపీగా సీట్ కేటాయించినందుకు మేము ఈరోజు గంగమెట్ట దగ్గర 116 కొట్టి పూలమాలు వేసి ఈ వైసీపీ సీట్లు పంచిపెట్టడం జరిగింది. అని నిత్యం ప్రజల్లో తిరిగే మంచి మనిషి మన ఆదిమూలం అన్న గారు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఎప్పుడు జనాల్లో తిరుగుతూ అంతేకాకుండా ఎవరికి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి చిన్న కార్యకర్త గారి నుంచి సర్పంచ్ గారి నుంచి ఎవరు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేసి వారి సమస్యలు వినేటటువంటి సహృదయుడైనటువంటి మా ఎమ్మెల్యే గారికి ఎంపీ సీట్ కేటాయించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈరోజు ఈ సంబరాలు ఇక్కడ జరగడం మొక్కులు చెల్లించుకున్నాము. టెంకాయలు కొట్టి మాలు వేసి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఇది మాకెంతో సంతోషకరంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు మళ్ళీ మాతో ఇంకా 5 సంవత్సరాలు సత్యవేడులో ఎంపీగా మాతో తిరుగుతూ మాకు సేవలు అందిస్తూ మాకు అందుబాటులో ఉన్నందుకు అభివృద్ధి పాత్రలో మళ్ళీ తీసుకెళ్తున్నందుకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే గురుమూర్తి గారిని కూడా సౌమ్యుడు, సహృదయుడు, బాగా చదువుకున్న వ్యక్తి, ఆయనకి ఎమ్మెల్యే సీటు కేటాయించినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం పార్టీ శ్రేణులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కష్టించి పనిచేసి మళ్ళీ పార్టీని మన వైఎస్ఆర్సీపీని గెలిపిస్తామని విజయడంక మోగించి అత్యధిక మెజారిటీతో సచివేడులో ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గంగమ్మ ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉంటాయని కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్యమైన నిర్ణయాలతో కష్టపడే వాడికి ఎప్పుడు కానీ ఆయన మనసులో స్థానం ఉంటుందని చెప్పి నిరూపించాడు. దానికి ఉదాహరణ మన ఎమ్మెల్యే ఆదిమూలం అన్న గారికి ఎంపీ సీట్ కేటాయించారు. ఎంపీ సీట్ అనేది మన తిరుపతి పార్లమెంట్ సీట్ అనేది ఎట్లుంటుందంటే, నాకు తెలిసి 1989లో ఒకసారి తెలుగుదేశం పార్టీ గెలిచింది, కానీ ఇంతవరకు ఆ రోజు రామారావు పార్టీ పెట్టినప్పుడు గెలిచింది. దాని తర్వాత ఇంతవరకు సత్కడ ఎంపీ సీట్, తిరుపతి ఎంపీ సీట్ ఎప్పుడు గెలిచిన దాకా. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏంటంటే, మన ఆదిమూలం అన్న గారు ఎంపీ అయిపోయారు. అదేవిధంగా మన ఆదిమూలం అన్న గారు ఈయన 7 మండలాల్లో ప్రతిరోజు రోజుతో మండలం చూపిస్తూ మమ్మల్ని కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామాన్ని ఇప్పించేశాడు. ఇప్పించి గడప గడపలో తిప్పించి ప్రతి ఒక్క సమస్యను పరిశీలించాడు. ఆయన కష్టమే ఈరోజు ఈ ప్రమోషన్. కాబట్టి మేము భగవంతుడిని మొక్కున్నాం, ఆదిమూలం అన్నకి ఖచ్చితంగా పార్టీలో సంస్కృత స్థానం ఉండాలా, ఆయన మళ్ళీ ప్రజాప్రతినిధి కావాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకున్నాం, మొక్కున్నాము. దాని ప్రకారం మేము కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు గంగమ్మ మా 11 గంగమ్మ తల్లికి పూజలు చేసి టెంకాయలు కొట్టి ఆ ముక్కు ఆ స్వీట్లు పెట్టి స్వీట్లు పంచి మేము ఆ ముక్కులు చెల్లించుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి గురుమూర్తి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు మనకి ఎంపీగా ఉన్నాడు. ఆయన చాలా సమర్థుడు, సౌమ్యుడు, అలాగే ఈ ఢిల్లీ నుంచి చాలా వరకు ఫండ్స్ బాగా తీసుకొచ్చాడు అనేసి చెప్పుకుంటారు. ఆయన మనకు ఎమ్మెల్యే కావడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన్ని కూడా మనము అత్యధిక మెజార్టీ గెలుచుకున్నాము. అలాగే మన ఎమ్మెల్యే ఆదిమూలం అన్న గారు ఈరోజు ఎంపీ కాబోతున్నారు. కాబట్టి ఈ సత్యవేడు యొక్క మహాదశ ఇంకా పురోగమిస్తుందని, అభివృద్ధి పదంలో ఆయన సత్యవేడిని నడిపిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మన ఎమ్మెల్యే ఆదిమూలం అన్నకి ఎల్లవేళ జగన్మోహన్ రెడ్డి ఆశిస్తారు. అలాగే మా గంగమ్మ మన 20 గంగమ్మ తల్లి ఆశిస్తూ ఉండాలని, ఆయన అత్యధిక మెజార్టీ గెలవాలని కోరుకుంటూ నాకే అవకాశం చూపి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని మేమందరము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే కష్టపడి అనునిత్యం ప్రజల మధ్య అయినటువంటి ఆదిమూలం గారిని, అదేవిధంగా సమర్థవంతమైన ఎంపీగా పేరు తెచ్చుకున్నటువంటి గురుమూర్తి గారిని సత్యవేడి ఎమ్మెల్యే గాను ఇక్కడ ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల సమస్యలకు నిరంతరం కృషి చేసినటువంటి ఆదిమూలం గారిని ఎంపీగా ప్రమోట్ చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం మేమందరం స్వాగతిస్తున్నాం. వాళ్ళ యొక్క సమర్థతను, మంచితనాన్ని, కష్టించి పనిచేసే వాళ్ళ తత్వానికి మేమందరం మద్దతు కలుపుతూ ఈసారి గతంలో కంటే కూడా ఎక్కువ మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేని, ఎంపీని గెలిపించి తీసుకొస్తామనేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ఇదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది ఒక దూరదృష్టితో తీసుకుంటే ఒక మంచి నిర్ణయం. కార్యకర్తలు ఏదైతే తీసుకుంటే అటువంటి నిర్ణయం. కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడ మా సత్యవేడు 11 గంగమ్మని గ్రామదేవతలు గంగమ్మ వద్ద 116 టెంకాయలు కొట్టి ఆమెకి మేము కృతజ్ఞతలు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక్కడ ఈ శక్తివంతమైన గంగమ్మ, ఇక్కడ ఎవరైతే గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారో వాళ్ళందరూ మళ్ళీ ఎంపీలు అయినారు. ఇప్పుడు చూస్తే గతంలో కూడా చూస్తే దాసు గారు అదేవిధంగా ఎంపీ అయ్యారు, అదేవిధంగా చూస్తే మనోహర్ గారు అదేవిధంగా ఎంపీ అయ్యారు, అదేవిధంగా మన శివప్రసాద్ గారు ఎంపీ అయ్యారు, ఇక్కడ నుండి ఎమ్మెల్యే అయినటువంటి నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి అయినారు. ఈ విధంగా చూస్తే ఇక్కడ నుంచి పోయిన వాళ్ళంతా ఓటమి అనేదే లేదు. అదేవిధంగా ఆదిమూలం గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే నుంచి ఎంపీకి పోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎంపీకి గెలిచేది గ్యారంటీ. ఇది గంగమ్మ యొక్క సత్యమైన దేవత నుండి సత్యమైన ఆశీర్వాదం ఇది. కాబట్టి మేమందరం మీరిద్దరూ మంచి మెజార్టీతో గెలుస్తారని ప్రజలందరూ మీ ఆదిమూలం గారు చేసిన కృషికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క సంక్షేమ పాలనను ఆశీర్వదించాలని, ఆశీర్వదిస్తారని గంగమ్మ సాక్షిగా అందరినీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నాయకత్వం మళ్ళీ కాబోయే సీఎం మన జగనన్న వారి నాయకత్వం.